గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామంలోని శ్రీశ్రీ భగవాన్ కాశీనాయన వృద్ధాశ్రమంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జన్మదినం సందర్భంగా దాచేపల్లికి చెందిన ఆశా జ్యువెలర్స్ మహమ్మద్ జానీ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తుల వెంకయ్య మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 70వ జన్మదినోత్సవం సందర్భంగా దాచేపల్లి మండలం ముస్లిం యువసేన మరియు మిగతా నాయకులు అందరు కలిసి జానీ భాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్లు పంపకం చేయడం జరిగింది. ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్ కాంతి కుమార్ హాస్పిటల్ మరి వరలక్ష్మి మరి శ్రీకృష్ణ హాస్పిటల్ నాగార్జునలో మరి ఇక్కడికి వచ్చి కేశనపల్లిలో శ్రీశ్రీ భగవాన్ కాశీనాయన ఆశ్రమంలో కూడా మరి ఈ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. మరి రాజకీయంగా ఎంతో ఉన్నత స్థానంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ పెన్షన్లు కానీ మరి ముస్లింస్కి 4% రిజర్వేషన్ కానీ కల్పించి మరి అతను స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ విధంగానే ఆయన కుమారుడు మరి ఆయన కంటే ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఈరోజు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించి రైతులకి మరి భరోసా కింద 12,500 మరి ఆ విధంగానే మరి ఈరోజు అనేక కార్యక్రమాలు వృద్ధులకి పెన్షను ఆసరా పెన్షన్గా 2,250 రూపాయల పెన్షన్ పెంచి అది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆశా కార్యకర్తలకి 10,000 చేశాడు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని అందరూ